Hi friends, welcome to Sri Acharya YouTube channel. Nenu me director Jagadish sir ni ee roju oka vishayam meeda koolankushanga charchinchadaniki nenu raavadam jarigindi. So present vidyarthulu yokka mindset ela undi, manasika sthiti ela undi ante nenu kuda ee uddandanaithe kaadu but naaku vache students vaalla mindset ni chustunna kolade naaku ee vishayam maatadalanipistundi. ప్రజెంట్ విద్యార్థులు ఒక మెంటల్ టెన్షన్లో ఉన్నారు, దానే కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ. ఏంటి సంఘర్షణ అంటే ఒక విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు అని డిసైడ్ అయ్యాడు. కొంతమంది వీళ్ళు వాళ్ళు వెళ్తున్నారని డిసైడ్ అవ్వడము, కొంతమంది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలి. సో గవర్నమెంట్ జాబ్ వల్ల ఉండే బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే, సో ప్రైవేట్ జాబ్ల వల్ల ఉండే బెనిఫిట్స్ కూడా అందరికీ తెలిసిందే. సో గవర్నమెంట్ జాబ్ సాధించడంలో మెంటల్గా ప్రిపేర్ అయ్యి సో ఫిక్స్ అయిపోయి ఒక బుక్స్ సేకరణ ఇవన్నీ చేసిన తర్వాత లేదా కోచింగ్కి వెళ్ళాం రావడము లేదా కోచింగ్ వెళ్తాం అనుకోవడము ఇలా జరుగుతున్న పరిణామ క్రమంలో వీళ్ళకి మూడు రకాల ఆటంకాలు నేను గుర్తించాను. ఏంటా గుర్తించానంటే ఆటంకాలు, ఒకటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే శారీరక ఆటంకాలు. శారీరక ఆటంకాలు ఎలా ఉంటాయంటే మన బాడీ మనకు సపోర్ట్ చేయదు. కూర్చొని చదివామంటే నడుము నొప్పి పెడుతుంది, పడుకొని చదివామంటే నిద్ర వస్తుంది, ఎలా చదవాలో ఆలోచిస్తూ పడుకుని పోతాడు. ఇలా ఎక్కువ మంది స్టూడెంట్స్లో ఎక్సర్సైజ్ లేకపోవడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, డ్రగ్ అబ్యూజన్స్ మాదక ద్రవ్య వ్యసనాలు, అలాగే నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రతి ఇంటి దగ్గర మనం చూస్తున్నాం, ఇన్నాళ్ళ పూర్వకాలంలో అయితే వీక్లీ వన్సే నాన్ వెజ్ తినేవాళ్ళం, ఇప్పుడు వీక్లీ వన్సే తినడం మానేస్తున్నాం. సో ముక్కలేంది ముద్ద దిగిన స్టేజ్కి వచ్చారు. ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా కలవర పెడుతున్న అంశం ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, యోగా మెడిటేషన్ లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, నాన్ వెజ్ ఎక్కువగా తినడం, డ్రగ్ అబ్యూజన్స్. వీటిని మీరు ఎంత వీలున్నంత వరకు తగ్గించుకుంటే అప్పుడు మీరు ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. సో బయటపడాలంటే ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యంగా స్మాల్ ఎక్సర్సైజు, యోగా మెడిటేషన్ అనేవి చాలా మంచిది. ఇది ఫిజికల్ ప్రాబ్లమ్స్. సో దీన్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఒక అడుగు ముందుకు వేసినట్టే. రెండోది మెంటల్ ప్రాబ్లమ్స్, మానసిక ఆటంకాలు. సో మానసిక ఆటంకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిలో తీసుకుంటే మానసిక ఆటంకాలే పెద్దవి. ఏంటి మాట అన్న మానసిక ఆటంకాలు అంటే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టారు, బుక్స్ చక్కగా కొనుక్కున్నారు, అలాగే కోచింగ్ సెంటర్కి వెళ్ళారు, కోచింగ్ తీసుకుంటున్నారు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రిపరేషను సింపుల్ టు కాంప్లెక్స్గా ఉండాలి. అంటే తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వెళ్ళాలి. ఒక చాప్టర్ని తీసుకున్నారు, దాని బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మెల్లమెల్లగా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఏం చేస్తున్నారంటే 10 బుక్కులను తీసుకోవడము, ఒకసారి చదవడం. 10 బుక్కులు అవసరం లేదనన్న, ఒకే బుక్ తీసుకోండి, 10 సార్లు చదవండి. మనకి 100కి 100 మార్కులు అవసరం లేదు జాబ్ రావాలంటే, 100కి లేదా 100కి 70 నుంచి 80 మార్కులు తీసుకురండి, మీకు జాబ్ రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఏదో డిఫికల్ట్ బిట్ కొన్ని ఇస్తాడు, ఆ డిఫికల్ట్ బిట్ చేసే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు వచ్చే స్టూడెంట్స్. వాళ్ళు ఫస్ట్ పుట్టుకతోనే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ అంటారు. వాళ్ళతో మీరు కంపేర్ చేయనొద్దు. జాబ్ రావడానికి 100కి మనకి ఎన్ని మార్కులు రావాలి? 70 నుంచి 80 మార్కులు రావాలి. ఈ మానసిక ఆటంకాల్లో బాగా కలవర పెడుతున్న అంశం ఏంటంటే మనకి సెల్ ఫోన్లో జ్ఞానం ఉంది. ఒక సెల్ ఫోన్ ద్వారా నాలెడ్జ్ నేర్చుకొని సివిల్ సర్వీస్ కొట్టిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ సెల్ ఫోన్ మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే స్టేటస్లు పెట్టడానికి, ఫేస్బుక్ చూడడానికి, యూట్యూబ్ చూడడానికి. దీనికి కాదు నాన్న, ఎందుకంటే ఎవరైనా ఒక స్టేటస్ పెడతారా మానసిక స్థితి బాగలేక వెంటనే మీరు రెస్పాండ్ అవ్వడం ఏమైందిరని, మీరు రెస్పాండ్ అవ్వకపోతాడు ఏమైపోడు, అలా టెంప్ట్ చేయడానికే ఎక్కువగా స్టేటస్లే పెడుతుంటారు. రీల్స్ చూడడం ఇవన్నీ ఆపండి, అవసరమైన దాన్నే సెల్ ఫోన్లో చూడండి. వీలున్నంత వరకు సెల్ ఫోన్ మీరు తగ్గిస్తే ఎమోషన్స్ అనేవి కొంచెము బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ ఎమోషన్స్లో మళ్ళీ 2 రకాలు, ఒకటి పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ ఏంటంటే అలసట, తర్వాత అసూయ, కోపము, ఇరిటేషన్, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. సో పాజిటివ్ ఎమోషన్స్ ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ లేట్ అయినా ఎప్పుడైనా వస్తుంది, ఆ నోటిఫికేషన్లో మనం జాబ్ కొడతామనేది ఒక పాజిటివ్ ఎమోషన్.
దీన్ని మీరు అధిగమించగలిగితే రెండో అడుగు ముందుకేసినట్టే. అలాగే మూడోది సోషల్ ప్రాబ్లమ్స్, సామాజిక ఆటంకాలు. సామాజిక ఆటంకాల్లో మనకు బాగా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే రిలేటివ్స్. సో ఫ్రెండ్స్ సర్కిల్ నువ్వు బుక్ పట్టుకొని చదువుతున్నావు, ఎవడో ఒకడేమో అంటాడు ఏం జాబ్ వస్తుందిరా, ఇవిడేం నోటిఫికేషన్స్ ఉన్నాయని. సో అవన్నీ వినొద్దు. నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేస్తే నువ్వు చివరి అంకము ముగించినట్టే. నీ గురించి ఎవరు ఏదో ఒకటి అనుకుంటారు, అనుకోకుండా ఉండరు. ఆల్రెడీ మనకి జైలర్ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పాడు, ఆల్రెడీ అందరూ చూశారు, మొరగని కుక్క ఉండదు. ఇవన్నీ కూడా ఈ డైలాగులన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఎవరు ఏమనుకున్నా ఒకసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అవ్వాల్సిందే. దానికి ఈ మూడు రకాల ఆటంకాలు నేను గమనించినవి. ఈ మూడు రకాల ఆటంకాలను కానీ మీరు అధిగమిస్తే సక్సెస్లో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, ఆపలేరు. నేను చెప్తున్నాను మూడింటిని కూడా అధిగమించాలి. ఇందులో ఏ ఒక్కదాన్ని మీరు నెగ్లిజెన్సీ ఊహించినా భార్య మూల్యం తప్పదు. అలాగే మీరు చదవలేరు అనుకోండి, డిసైడ్ అయిపోయారు అనుకోండి, చక్కగా బుక్స్ అన్ని కట్టగట్టేసి అటక పైన పెట్టేసి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. రోజుకు 1.5 GB ఇస్తున్నాడు, అది కంప్లీట్ చేసుకుంటారు, హ్యాపీగా జీవితం అయితే గడిచిపోతుంది. మరి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనుకుంటే ఎవరు ఏమనుకుంటున్నారో ఆలోచించడం మానేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఉంటున్నారో అదే చేయండి. చేస్తే ఖచ్చితంగా సక్సెస్ మీ పాదాల చెంతన ఉంటుందనేది నా నమ్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.